సార్ మనోహర్ గారు. అధ్యక్ష, ముందుగా మీకు ధన్యవాదాలు. జనసేన పార్టీ ఎప్పుడైతే 2023లో చట్టం ప్రవేశపెట్టారో ఆ రోజు నుంచి కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ క్షేత్రస్థాయిలో ఈ సమాచారం ప్రతి ఒక్కరిని కలుపుకుని ముందుకు తీసుకెళ్లే విధంగా కార్యాచరణ సిద్ధం చేయమని అప్పుడు చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక అడ్వకేట్స్ సెమినార్ కూడా పెట్టాం అధ్యక్ష, మేము మంగళగిరిలో. సో ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్యం చట్టం ఏదైతే తీసుకొచ్చారో అది బేసికల్గా జనసేన పార్టీ అభిప్రాయం ఆ రోజు నుంచి కూడా ఇది కేవలం డిస్ప్యూట్స్ క్రియేట్ చేయడానికి కోసం అధ్యక్ష, రెజల్యూషన్ ఆఫ్ డిస్ప్యూట్స్ గురించి కాదు. ప్రతి ఒక్కరిలోనూ కూడా కన్ఫ్యూజన్ తీసుకొచ్చారు. సుదీర్ఘ కాలం చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా అనేక కోర్ట్స్లో అడ్వకేట్స్ అందరూ కూడా దీని గురించి ఒక ఉద్యమం చేశారు అధ్యక్ష. కోర్ట్స్ కూడా అటెండ్ కాలేదు, బహిష్కరించారు. అయినా కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. చాలా అనాలోచితంగా అప్రజాస్వామికంగా కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులకి ఉపయోగపడే విధంగా దాన్ని ప్రభావితం చేసే విధంగా ప్రభుత్వ ఆస్తులు గురించి కాకుండా ప్రైవేట్ ఆస్తులపైన కూడా వీళ్ళు కన్నువేసి రాష్ట్రంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు అధ్యక్ష. మొత్తం రూల్ ఆఫ్ లా ఒక ఎస్టాబ్లిష్ ప్రొసీజర్ని డైవర్ట్ చేసి సబ్వర్ట్ చేసేసి వీళ్ళు మూడు వ్యవస్థల్ని, రిజిస్ట్రేషన్ సిస్టమ్ని, రెవెన్యూ సిస్టమ్ని, అదేవిధంగా జ్యుడిషియల్ సిస్టమ్ని కూడా పూర్తి స్థాయిలో పక్కకు తీసుకెళ్లే విధంగా ఒక ప్రయత్నం చేశారు అధ్యక్ష. దుర్మార్గమైన ఆలోచనలు రాష్ట్రానికి నష్టం కలిగించే విధంగా, ప్రజలు భయభ్రాంతుల్లోకి తీసుకెళ్లే విధంగా, ఎప్పటి నుంచో తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు, అదొక ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది, అటువంటి ఆస్తులపైన వీళ్ళు ఈ చట్టం తీసుకొచ్చి చాలామందిని కేవలం భయపెట్టించి వాళ్ళ ఆస్తులు లాక్కోవడం కోసం చేసిన ప్రయత్నాన్ని మేము మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని, మన ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఎలక్షన్లప్పుడు కూడా అనేక సభల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి హామీ ఇచ్చారు అధ్యక్ష. అధికారంలో రాగానే ఈ చట్టాన్ని మేము ఖచ్చితంగా తిప్పికొడతాం. మీరు అందరూ కూడా ఎక్కడో భయపడాల్సిన అవసరం లేదు, ఇది ప్రజలకు సంబంధించిన అంశం కాబట్టి తప్పకుండా మేము మీకు నిలబడతామని చెప్పారు అధ్యక్ష. వీళ్ళు చేసిన దుర్మార్గమైన ఆలోచనలు ఇది ఒకటి అధ్యక్ష. టైటిల్ రైట్స్ కూడా వాళ్ళు తీసేసుకుని ఎవరైతే పాపం పెళ్లిళ్ళ సందర్భాల్లోనో, ఆస్తుల పంపకాల సందర్భాల్లోనో డిస్ప్యూట్స్ క్రియేట్ చేసి ఆస్తులు తీసుకోవడానికి చేసిన ప్రయత్నాన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. దీన్ని అప్పుడు వ్యతిరేకించాం అధ్యక్ష. ఇప్పుడు ప్రభుత్వం చక్కగా ఒక మంచి ఆలోచనతో అతి త్వరలో తీసుకొచ్చినందుకు, ఈ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రిపీల్ చేయడానికి కోసం తీసుకున్న చర్యల్ని మేము జనసేన పార్టీ నుంచి బలపరుస్తున్నాం అధ్యక్ష. ఈ బిల్లుపై గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడతారు. ఏదైతే ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కోసం రెవెన్యూ మినిస్టర్ గారు బిల్లు ప్రవేశపెట్టారు, దశ ఈ చట్టాన్ని చూస్తే చాలా భయంకరమైన చట్టం, ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఈ చట్టాన్ని తీసుకురావడం చాలా సమస్యలకు దోహదం చేసింది. ఎన్నో రోజులుగా లాయర్స్ అయితే ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ ఎక్కడికక్కడ ఆందోళన చేశారు. ఈ చట్టం కనుచుంటే పౌరుల ఆస్తి హక్కును మొత్తం మింగేసే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే అధ్యక్ష రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత ఈ భూ వివాదాలు పెరిగిపోయినాయి. చాలా దగ్గర ఇప్పుడు నా నియోజకవర్గం కుప్పం నియోజకవర్గంలో చూస్తే ఎప్పుడూ నాకు ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు. 40 ఏళ్ళ నుంచి నేను అక్కడ సీఎంగా, ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను. ఈ 5 ఏళ్ళలో జరిగిన అవకతవకలు, ఆ నియోజకవర్గంలో ఎక్కువ కంప్లైంట్లు వచ్చేది భూ వివాదాలపైన వచ్చాయి.
నేను చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకొని మాట్లాడేటప్పుడు ఏదైతే 22A ఎవరైనా భూమి ఉంటే దాని పక్కన 22A అని వేసేస్తే అది ప్రభుత్వ భూమి అయిపోతుంది. అక్కడి నుంచి ఎవరైతే సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటారో వీళ్ళందరూ రావడం నెగోషియేషన్స్ మొదలు పెడతారు. లేకపోతే ఇది గవర్నమెంట్ భూమి అవుతుంది, మనం కానీ ఒప్పుకుంటే వాళ్ళు ఒప్పుకుంటే దాన్ని ఆటోమేటిక్గా మళ్ళీ ప్రైవేట్ భూమి కింద 22A తీసేసి మళ్ళా ప్రైవేట్ భూమి కింద సెటిల్మెంట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష, టెక్నాలజీ కూడా చాలా ప్రమాదం. నేరస్తుల దగ్గర టెక్నాలజీ ఉంటే మొత్తం మార్చేయడం, రికార్డులు మార్చడం చాలా ఈజీగా అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు దానికి తోడు మీరు చూస్తే అధ్యక్ష, ఇటీవల కాలంలో ఇవన్నీ కూడా సెంటిమెంట్స్ ఉంటాయి. భూమి అనేది తరతరాలుగా వారసత్వ ప్రకారం వస్తుంది. మా తాత మా ముత్తాత ఇచ్చిన భూములు ఇప్పుడు కూడా మాకు వస్తూ ఉంటాయి ఆ కుటుంబానికి. అలాంటి భూమిలో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం, ఆనవాయితీగా పెట్టుకుంటాం, రాజముద్రేస్తాం, అంటే ప్రభుత్వం ముద్రేసిస్తాం. అలాంటిది ముఖ్యమంత్రి ఫోటో వేసుకొని పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం, అంటే సెంటిమెంట్స్తో ఆడుకోవడం, ఇది ఎక్కడా చూడలేదు అధ్యక్ష. ఎవ్వరూ చేయలేదు ఇంతవరకు కూడా అలాంటివి చేశారు. అప్పటికే ప్రజల్లో చాలా కోపం ఉంది, ఆవేదన ఉంది, ఆవేశం ఉంది, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఇటీవల భూ సర్వే కూడా అన్నారు. ఈ భూ సర్వే కూడా అధ్యక్ష మొత్తం సెటిల్మెంట్ చేస్తామనే ఉద్దేశంతో చేసి డబ్బులైతే ఖర్చు పెట్టి ఎక్కడికక్కడ వివాదాలు పెంచారు, కానీ ఎక్కడ వివాదాలు తగ్గించే పరిస్థితి లేదు. దాని పేరు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను, హోల్డ్ చేశాం, స్టే చేశాం, ఇవన్నీ క్షుణ్ణంగా స్టడీ చేసిన తర్వాతనే చేస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. అధ్యక్ష, ఈ చట్టం వల్ల పౌరుల ఆస్తి మొత్తం లాగేసే పరిస్థితి వస్తుంది. అంటే ఇంకా రాను ఇందులో మీరు చూస్తే అధ్యక్ష, వెరీ ఇంట్రెస్టింగ్, నేను అన్ని మీటింగుల్లో మాట్లాడాను, కనీసం ఒక్క మాట మేము ఇది చెయ్యము, ఇది ఉద్దేశం లేదని ఒక్క మాట చెప్పలేదు. అంటే ఇందులో చూస్తే భూ వివాదంలో 533 సివిల్ కోర్టు అధికారాల్ని సెక్షన్ 338 నిషేధిస్తుంది. అంటే ఇంక అధికారం లేదు, ఎక్కడికి పోవాలి, నేరుగా హైకోర్టుకి వెళ్ళాలి. ఎంతమంది హైకోర్టుకి వెళ్ళగలుగుతారు? అంటే ఇక్కడ ఏ విధంగా పెట్టారో మనకి దీన్ని బట్టి అర్థం అవుతుంది. ఇంకొక పక్క ఏ వ్యక్తినైనా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్గా నియమించుకోవచ్చు 5(1).